యాక్ట్ ప్రేక్షకులందరికీ నా నమస్కారం. నేను డాక్టర్ ప్రసన్న పూర్ణ, ప్రొఫెసర్ అండ్ హెడ్ ఆఫ్ ది డిపార్ట్మెంట్, నారాయణ మెడికల్ కాలేజ్, పల్మనాలజీ డిపార్ట్మెంట్. సో ముందుగా నారాయణ మెడికల్ కాలేజ్ యాజమాన్యానికి, యాక్ట్ ఛానల్ వారికి, నాకు ఈ ఆస్మా డే సందర్భంగా ఆస్మాపై అవగాహన కల్పించే అవకాశం ఇచ్చినందుకు కృతజ్ఞతలు. డాక్టర్ గారు, ఆస్మా డే ఎందుకు జరుపుకుంటారు? సో ప్రతి సంవత్సరం మనం మొదటి మంగళవారం మేలో ఆస్మా డేగా జరుపుకుంటాం. గ్లోబల్ ఇనిషియేటివ్ ఆఫ్ ఆస్మా అనే జీనా అనే ఒక బాడీ ఇంటర్నేషనల్గా ప్రపంచవ్యాప్తంగా ఆస్మాకు సంబంధించిన వ్యాధి చికిత్సా విధానాలు, దానికి సంబంధించిన గైడ్ లైన్స్ అన్నీ రూపొందిస్తుంది. సో వారు 1992 నుంచి ఈ ఆస్మా డేని మొదటి మంగళవారం మేలో జరుపుకోవాలని నిశ్చయించారు. ఎందుకు అంటే ప్రస్తుత స్టాటిస్టిక్స్ ప్రకారము, గణాంకాల ప్రకారము, ప్రపంచవ్యాప్తంగా 4.5 లక్షల మందికి పైగా ఈ ఆస్మా వ్యాధితో మరణిస్తున్నారు. అలాగే 260 మిలియన్లు, అంటే దగ్గర 2.6 కోట్ల మంది ప్రతి సంవత్సరం కొత్తగా ఈ వ్యాధి బారిన పడుతున్నారు. అంటే అన్ని అత్యాధునికమైన చికిత్సా విధానాలు అందుబాటులో ఉన్నప్పటికీ ఈ వ్యాధి వల్ల మరణాల సంఖ్య కానీ, వ్యాధికి గురయ్యే వారి సంఖ్య కానీ, దానివల్ల వచ్చే అనేకానేక ఇబ్బందులు కానీ తగ్గట్లేదు. సో దీనికిపై అందరూ ఆలోచించి తీసుకున్న నిర్ణయం ఏంటంటే, వ్యాధిపై అవగాహన కలిగిస్తే కానీ ఈ వ్యాధికి సంబంధించిన మరణాలని మనము తగ్గించలేము అని. సో ఈ కారణంతో, అంటే ఈ వ్యాధికి సంబంధించిన అవగాహన పెంచడం ద్వారా, వ్యాధి చికిత్సా విధానాలను ప్రజలందరికీ చేరువ చేయటం ద్వారా మనం ఈ వ్యాధికి సంబంధించిన కాంప్లికేషన్స్ని, తర్వాత దానివల్ల వచ్చే మరణాలని తగ్గించవచ్చు అనే ఉద్దేశంతో ఈ ఆస్మా డేని మనం జరుపుకుంటున్నాం. డాక్టర్ గారు, ఆస్మా వ్యాధి నిర్ధారణ ఎలా చేస్తారు? సో ఆస్మాకు సంబంధించి మనం అవగాహన కల్పించుకోవాలని అనుకున్నాం కదా. సో అవగాహన అంటే ముందుగా అసలు ఆస్మా వ్యాధి నిర్ధారణ ఎలా చేయాలనే తెలుసుకోవాలి. మన ప్రాంతాల్లో జలుబైనా, దగ్గు అయినా, గల్లపడటం అయినా, దగ్గుతో పాటు రక్తం వచ్చినా, సో ఏ రకమైన ఊపిరితిత్తులకు సంబంధించిన లక్షణాలు, ఆయాసం వచ్చినా వాటిని నెమ్ము అని అంటుంటారు. సో అలా నెమ్ము అనడం వల్ల ఇది టీబీ అవ్వచ్చు లేదా ఆస్మా అవ్వచ్చు, స్మోకర్స్లో అంటే సిగరెట్ బీడి తాగే వాళ్ళు వచ్చే సిఓపిడి వ్యాధి కావచ్చు, ఊపిరితిత్తుల క్యాన్సర్ కావచ్చు, కొన్ని మెడికల్ భాషలో వాడే బ్రాంకిక్టేస్ అనే ఇలాంటి కండిషన్స్ కావచ్చు. సో ఏ వ్యాధి లక్షణమైనా, ఊపిరితిత్తుల నుంచి వచ్చే ఏ వ్యాధుల్లో అయినా మనకి దగ్గు, గల్లపడటం, ఆయాసం లేదా కొన్నిసార్లు జలుబు అలాంటి లక్షణాలే వస్తాయి. సో కాబట్టి ఈ నెమ్ము అనే మాటని మనం వాడటం ద్వారా ఇది ఏ వ్యాధి అనేది మనం నిర్ధారణ చేసుకోకుండా అయిపోతుంది. సో అట్లా చాలామంది ఆస్మాని తొలి దశలో గుర్తించకుండా లేట్గా పల్మనాలజిస్ట్ దగ్గర వచ్చి, అప్పుడు మనం గుర్తించిన తర్వాత వాటి మందులతో మనం వాటి తీవ్రతని పూర్తిగా కంట్రోల్ చేయలేక కొన్నిసార్లు వయసు పైబడే కొద్దీ మరణాలకు కూడా దారితీస్తున్నాయి. అందువల్ల ఖచ్చితంగా వ్యాధి లక్షణాలు ఏంటి, వ్యాధి నిర్ధారణకి మనం ఉపయోగించే అనేక పరీక్షలు ఏంటి అనేది తెలుసుకోవటం అవసరం. మొదటిగా అందరికీ తెలిసినట్లు రాత్రులు ఎక్కువగా వచ్చే పొడి దగ్గు లేదా ఆయాసము, పిల్లి కూతలు, ఇవి ఆస్మా వ్యాధి లక్షణాలు. కొద్దిమందిలో ఆయాసం లేకుండా ఓన్లీ పొడి దగ్గులాగే రాత్రులు ఎక్కువ వస్తుంది. కొద్దిమందిలో డస్ట్ అలర్జీ అంటాం కదా, జలుబు, తుమ్ములు, ముక్కులు బ్లాక్ అవటం ఇట్లాంటి లక్షణాలు ఉండే వాళ్ళకి రాను ఈ వ్యాధి లక్షణాలతో పాటు పొడి దగ్గు రావటం, తర్వాత ఆయాసం రావటం జరుగుతుంది. సో ఈ విధమైన లక్షణాలు ఉండే ప్రతి వాళ్ళు మామూలు నెమ్ము అనుకొని ఏదో ఒక మెడికల్ షాప్లో మెడిసిన్స్ తీసుకొని తగ్గిపోతూ ఉండటం వల్ల, ఎక్కువ ఇబ్బంది పెట్టకపోవటం వల్ల మొదటి దశలో పల్మనాలజిస్ట్ని సంప్రదించరు. మీరు ఇలాంటి లక్షణాలు తరచూ వస్తున్నట్లయితే తప్పకుండా పల్మనాలజిస్ట్ని సంప్రదించడం మంచిది. రెండవది, పల్మనాలజిస్ట్ అంటే నెమ్ముకు సంబంధించిన డాక్టర్ గారు. సో వాళ్ళు బేసిక్గా ఉండే ఛాతీకి ఎక్స్రే తీసి దానిలో ఏదైనా ఇన్ఫెక్షన్స్ కానీ ఇంకేమైనా లక్షణాలు ఉన్నాయా చెక్ చేస్తారు. తర్వాత అలాగే రక్త పరీక్షలు అందరికి తెలిసినట్లు ఇస్నోఫిల్స్ లాంటి వాటిని చెక్ చేస్తారు. మూడవది అతి ముఖ్యమైన పరీక్ష, ఆస్మా వ్యాధిని కన్ఫర్మ్ చేసే, అంటే ఇది ఆస్మా అని మనం ఖచ్చితంగా అనుకునే పరీక్ష ఏంటంటే పిఎఫ్టి అనమాట. ఈ పల్మనరీ ఫంక్షన్ టెస్ట్ అనేది కంప్యూటర్ ద్వారా చేసే ఒక పరీక్ష. సో ఈ పరీక్ష ద్వారా మనం ఇది ఆస్మానా కాదా అనేది నిర్ధారణ చేస్తాం. సో పిఎఫ్టి చేయించుకోవాలి పల్మనాలజిస్ట్ దగ్గర మీ లక్షణాలను బట్టి. డాక్టర్ గారు, పిఎఫ్టి అంటే ఏమిటి? సో పిఎఫ్టి అనేది ఆస్మా వ్యాధి నిర్ధారణకు ఒక ముఖ్యమైన పరీక్ష, అంటే కంప్యూటర్ ద్వారా చేసే పరీక్ష అనమాట. అంటే ఊపిరితిత్తుల సామర్థ్యాన్ని పరీక్షించుకోవటానికి మనము ఒక పేషెంట్ లేదా ఒక పర్సన్ యొక్క హైట్, వెయిట్, తర్వాత వయస్సు,
వాళ్ళు సిగరెట్లు తాగే అలవాటు ఉందా లేదా, ఉంటే రోజుకి ఎన్ని సిగరెట్లు, ఎన్ని రోజులు కాలుస్తారు, వాళ్ళ వృత్తి ఏంటి అంటే కాలుష్యం సంబంధించిన ఏమైనా వృత్తుల్లో ఉన్నారా, ఇట్లాంటి డేటా అంతా ఇట్లాంటి విషయాన్ని కంప్యూటర్లో ఫీడ్ చేసి వాళ్ళకి గాలి బలంగా తీసుకొని గాలి వదలటం అనేది చేస్తాం. సో కంప్యూటర్లో గ్రాఫ్ రూపంలో కొన్ని వాల్యూస్ రూపంలో మనకి ఊపిరితిత్తుల సామర్థ్యం వస్తుంది. సో మన హైట్ వెయిట్ ఏజ్కి 100% ఎంత ఉండాలో కంప్యూటర్ క్యాల్కులేట్ చేస్తుంది. దాంట్లో ఎంత పర్సెంట్ సామర్థ్యం ఉంది అంటే 80 ఉందా, 60 ఉందా, 70 ఉందా అనేది మనకి ఆ పరీక్ష ద్వారా తెలుస్తుంది. సో దాన్ని బట్టి మనం ఏం చేస్తామంటే, అంటే ఇది 80% వరకు ఉంటే మనం దాన్ని మైల్డ్ అంటాం, 60 నుంచి 80% ఉంటే మోడరేట్ అని, సో 30 నుంచి 60 వరకు ఉంటే సివియర్ అని, 30 కంటే తక్కువ పర్సంటేజ్ ఉంటే వెరీ సివియర్ అని, ఇట్లా అంటే తీవ్రత, వ్యాధి తీవ్ర ఊపిరితిత్తుల పనితీరు ఎంత దెబ్బతింది ఈ ఆస్మా వ్యాధి వల్ల అనేది మనం టెస్ట్ చేసుకునే ఒక కంప్యూటరైజ్డ్ పరీక్షని పిఎఫ్టి అంటారు. సో ఆ తీవ్రతను బట్టి మీరు వాడాల్సిన మందులు మాత్రలా, లేకపోతే ఇంజెక్షన్సా, ఇన్హేలర్సా, తర్వాత ఎన్ని రోజులు వాడాలి ఈ మందులు అనేది డాక్టర్ గారు మీకు నిర్ధారిస్తారు. డాక్టర్ గారు, ఇన్హేలర్ వాడడం మంచిదేనా? మీ లక్షణాలను బట్టి, పిఎఫ్టీని బట్టి డాక్టర్ గారు మీ వ్యాధి ఆస్తమానా లేదా ఇంకేదైనా, కొంతమంది పొగ తాగే వారిలో వచ్చే సిఓపిడి వ్యాధా, ఇంకేదో వ్యాధా నిర్ధారిస్తారు. సో ఆస్తమా నిర్ధారణ అయినప్పుడు ఆ తీవ్రతను బట్టి ఇన్హేలర్స్ కొద్దిమందికి అడ్వైజ్ చేయడం జరుగుతుంది. సో ఈ ఇన్హేలర్స్ మీద మనకి చాలా అపోహలు ఉన్నాయి. మొదటిగా చాలామంది పేషెంట్స్కి ఇన్హేలర్స్ మీరు కొద్ది రోజులు వాడండి అని చెప్పినప్పుడు, ఈ ఇన్హేలర్స్కి మేము అలవాటు పడిపోతాము, ఇన్హేలర్స్ కాకుండా మాత్రలు ఇవ్వండి అని అడుగుతారు. సో అవి మత్తు పదార్థాలు కాదు కాబట్టి ఖచ్చితంగా వాటికి అలవాటు పడే అవకాశం ఏమి ఉండదు. ఈ ఇన్హేలర్స్ అనేవి, వాటి గురించిన కొంత నాలెడ్జ్ ఉంటే కనుక వాటి మీద ఈ అపోహలు మనకు ఉండవు. మామూలుగా మనం వాడే మందులు మాత్ర ద్వారా తీసుకున్నప్పుడు రక్తంలో కలిసి అవి అన్ని భాగాల నుంచి పోయి ఊపిరితిత్తులకి వచ్చేటప్పటికి కొంతనే వస్తుంది. సో మనం మిల్లీగ్రాముల్లో ఈ మాత్రల్ని వాడతాం, నోటి ద్వారా తీసుకున్నప్పుడు, ఇంజెక్షన్ల ద్వారా. కానీ ఇన్హేలర్ అంటే మనం నోట్లో పెట్టుకుని ఇట్లా ప్రెస్ చేసినప్పుడు అది ఊపిరితిత్తుల్లోకి, గాలి గొట్టాల్లోకి వెళ్తుంది. ఎక్కడైతే గాలి గొట్టాలు ముడుచుకొని ఉన్నాయో, ఆస్తమాని ఎక్కువ చేస్తున్నాయో, అక్కడికి వెళ్ళి పనిచేసి వెంటనే రిలీఫ్ ఇస్తుంది, మొదటి పాయింట్. రెండోది, మనం వాడే డోసులు చాలా తక్కువ, అంటే మైక్రోగ్రామ్స్ అంటారు వీటిని, మిల్లీగ్రామ్లో 1000వ డోసుని మైక్రోగ్రామ్స్ అంటారు. సో మనం అతి తక్కువ మోతాదులో డైరెక్ట్గా ఇన్హేలర్ ద్వారా మందులను ఇస్తున్నాం. సో దీనివల్ల దీన్ని, ఇది అలవాటు పడిపోవటము, సో దీన్ని ఇది లేకపోతే మనం ఉండలేకపోవటం అనేది ఏముండదు. ఇది ఎవరిలో జరుగుతుంది అంటే, తొలి దశలో వ్యాధి నిర్ధారణ చేసుకోకుండా ఆలస్యంగా డాక్టర్ దగ్గర, పల్మనాలజిస్ట్ దగ్గరకు వచ్చి, అంటే మొదట్లో కొంచెము మెడికల్ షాప్లో మందులు వాడుకుంటూ, ఆయాసం వచ్చినప్పుడు మాత్రమే 1-2 మాత్రలు వేసుకుంటూ, కొన్నిసార్లు తెలియకుండా స్టెరాయిడ్ మాత్రలు అలాంటివి మెడికల్ షాప్లో వాడేసి, ఇలా డిలే చేసిన తర్వాత డయాగ్నోసిస్ లేట్గా చేసేటప్పటికి, ఇందాక చెప్పిన పిఎఫ్టీ పరీక్షలో ఊపిరితిత్తుల పనితీరు 30% 40% ఉందనుకోండి, అలాంటి వాళ్ళకి లక్షణాలు తగ్గినా కూడా ఇన్హేలర్స్ వాడుతూనే ఉండాల్సి వస్తుంది, ఆ లక్షణాలని రాకుండా మెయింటైన్ చేయడానికి. అలాంటి వాళ్ళకి బహుశా జీవితకాలం అవసరమవుతుంది. సో దానిని చూసి అందరూ ఈ ఇన్హేలర్స్ మొదలు పెడితే అలవాటైపోతుంది, ఇవి మొదలు పెడితే ఇది ఎక్కువైపోతూనే ఉంటుంది అని అనుకుంటారు. కానీ వ్యాధి నిర్ధారణ ఆలస్యమైన వాళ్ళలో మాత్రమే ఇన్హేలర్స్ ఎక్కువ కాలం వాడాల్సి వస్తుంది. మొదట్లోనే గుర్తించిన వాళ్ళకి కొద్ది రోజులు వాడి ఆ లంగ్ ఫంక్షన్ 80% కంటే ఎక్కువకి ఇంప్రూవ్ అయినప్పుడు మనం ఆపేసే అవకాశం కూడా ఉంటుంది. కాబట్టి ఇన్హేలర్స్ సేఫ్గా మనం తప్పకుండా వాడుకోవచ్చు, కాకపోతే పల్మనాలజిస్ట్ అడ్వైజ్లో వాడుకుంటే మరీ మంచిది. డాక్టర్ గారు, ఆయాసంలో వచ్చే ఇతర వ్యాధులు ఏమిటి? సో కొన్నిసార్లు ఆస్తమా పేషెంట్స్లో ఉన్నట్టుండి ఆయాసం ఎక్కువ అవుతుంది, పర్టికులర్గా బీపీ అలాంటివి ఉండేవాళ్ళు ఆ బీపీ మందులు సక్రమంగా వాడకపోవటం ఇట్లాంటివి ఏదైనా చేసినప్పుడు ఆయాసం సడన్గా ఎక్కువవుతుంది. సో ఆ పేషెంట్స్లో వాళ్ళు ఇన్హేలర్ని ఇంకొంచెం ఎక్కువసార్లు వాడుతూ ఉంటారు. సో ఇన్హేలర్ యూసేజ్, మామూలుగా రోజుకు 2 సార్లు వాడే ఇన్హేలర్ని 4 సార్లు 5 సార్లు 6 సార్లు అవసరమైనప్పుడు, కొన్నిసార్లు ఇది ఆస్తమా వల్లే కాకపోవచ్చు, ఎన్నిసార్లు వాడినా అది కంట్రోల్ కావట్లేదు అంటే, అందరూ గుర్తుంచుకోవాల్సిన విషయం ఏంటంటే కొన్నిసార్లు హార్ట్ ఫెయిల్యూర్ లాంటివి కూడా ఎక్కువ పెళ్లి కూతుళ్ళ ఆయాసంలో కూడా రావచ్చు. సో ముఖ్యమైన గమనిక ఏంటంటే, వయస్సు భయపడిన వాళ్ళు, బీపీ అలాంటివి ఉండేవాళ్ళు, ఆస్తమా మందులు వాడుతున్నా కూడా ఆయాసం ఎక్కువైతే ఏదైనా హార్ట్కి సంబంధించిన ప్రాబ్లం ఉందా అని పరీక్ష చేయించుకోవాల్సిన అవసరం ఉంటుంది. ఇది మొదటిది. రెండవది, కొన్నిసార్లు స్మోకర్స్ క్రానిక్గా స్మోక్ చేస్తూ ఉంటారు, ఎంత వయసు వచ్చినా కూడా వాళ్ళకి ఎక్కువ స్మోక్ చేయడం వల్ల కొన్నిసార్లు లంగ్ క్యాన్సర్ వస్తుంది. సో ఈ లంగ్ క్యాన్సర్ లాంటివి ఊపిరితిత్తుల లోపల గాలి గొట్టాల్లో గడ్డల్లో వచ్చినప్పుడు
వాటి నుంచి కూడా ఈ పిల్లికూతలు ఆయాసం అనేవి ఎక్కువైతాయి. సో మామూలు ఇన్హేలర్ యూస్ చేస్తాము, మాకు తెలుసు ఎప్పటి నుంచో మాకు దగ్గు వస్తుంది, ఆయాసం వస్తుంది చాలా ఏళ్ళ నుంచి అనుకుంటారు. సో అలాంటి వాళ్ళు మామూలు మెడికేషన్తో అంటే రోజువారీ ఇన్హేలర్స్తో కంట్రోల్ కాకుండా ఎక్కువయ్యే ఆయాసం ఉన్నప్పుడు తప్పకుండా పల్మనాలజిస్ట్ దగ్గరికి వెళ్ళి ప్రాబ్లం ఏదైనా వేరే ఉందా అని కనుక్కోవాలి. సో హార్ట్ ఫెయిల్యూర్, లంగ్ క్యాన్సర్ లాంటి కండిషన్స్ కూడా కొన్నిసార్లు ఈ పిల్లి కూతులు ఆయాసం లాగా ప్రజెంట్ అవ్వచ్చు, కాబట్టి దీని తగిన జాగ్రత్త తీసుకోవాలి. డాక్టర్ గారు, ప్రెగ్నెంట్ వాళ్ళలో ఆస్తమా వస్తే ఇన్హేలర్స్ వాడడం మంచిదేనా? ప్రెగ్నెంట్ వాళ్ళలో ఆల్రెడీ ఆస్తమా ఉండే వాళ్ళలో ప్రెగ్నెన్సీ వచ్చినా లేదా ప్రెగ్నెన్సీలో కొత్తగా ఆస్తమా వచ్చినా రెండు కండిషన్స్లో కూడా తప్పకుండా ఇన్హేలర్స్ వాడుకోవాలి. వాడటం మంచిదా కాదా కాదు, వాడితేనే మంచిది. ఎందుకు అంటే తల్లి బిడ్డ ఆరోగ్యంగా ఉండాలి అంటే ఆస్తమాని పర్ఫెక్ట్గా కంట్రోల్లో పెట్టాలి. సో ఆస్తమా ఇన్హేలర్స్ వల్ల బిడ్డ ఆరోగ్యానికి కానీ తల్లికి కానీ ఏ హాని జరగదు. ఇన్ఫ్యాక్ట్ వాడకపోవటం వల్ల, ఆస్తమా కంట్రోల్ సరిగ్గా లేకపోవటం వల్ల తల్లికి ఆక్సిజన్ సరిగ్గా లేకపోతే బిడ్డ ఎదుగుదల సరిగ్గా ఉండదు. కాబట్టి తప్పకుండా ఇన్హేలర్స్ వాడాలి. ఇంకొక ముఖ్యమైన విషయం ఏంటంటే ప్రెగ్నెంట్గా ఉన్నప్పుడు ఆస్తమా అటాక్స్ వస్తే తల్లికి బిడ్డ కూడా ఆస్తమా వస్తుందనే అపోహ చాలామందికి ఉంటుంది. సో ఇది ప్రెగ్నెంట్గా ఉన్నప్పుడు వచ్చినా రాకపోయినా తల్లి ఆస్తమాటిక్ అయినా అదేవిధంగా తండ్రి ఆస్తమాటిక్ అయినా లేదా తాత తండ్రులు తాతలు లేదా మేనమామలు పెదనాన్నలు అంటే ఎటువైపు తల్లి వైపు కానీ తండ్రి వైపు కానీ గ్రాండ్ పేరెంట్స్లో కానీ ఎవరిలో అయినా సరే ఆస్తమా ఉంటే జెనెటిక్గా ఆస్తమా వచ్చే అవకాశం సమానంగా ఉంటుంది. అంటే తల్లి ప్రెగ్నెంట్గా ఉన్నప్పుడు ఆస్తమా వస్తేనే బిడ్డకు ఆస్తమా రాదు, తల్లికి ఆస్తమా ఉన్నా తండ్రికి ఆస్తమా ఉన్నా ఆస్తమా వచ్చే అవకాశం బిడ్డకి సమానంగా ఉంటుంది. కాబట్టి ఈ విషయంలో చాలామంది మా దగ్గరకు వచ్చే పేషెంట్స్, వాళ్ళ హస్బెండ్స్, అత్తమామలు ఈమెకు ఆస్తమా ఉంది కాబట్టి ఈ బిడ్డకు కూడా ఆస్తమా వస్తుంది అని బాధపడతారు. అటువంటి అవసరం ఏం లేదు. అది కాకుండా ఈ ఆస్తమాని పర్ఫెక్ట్గా కంట్రోల్లో పెట్టుకుంటే తల్లి బిడ్డ బాగుంటారనే ఉద్దేశంతో ఆ తల్లికి, గర్భిణీ స్త్రీలకి ఆస్తమా ఉన్నట్లయితే అందరూ సహకరించాల్సిందిగా కోరుకుంటున్నాను. డాక్టర్ గారు, ఆస్తమా ట్రిగ్గర్స్ అంటే ఏమిటి? సో ఆస్తమా అనేది ఒక అంటే ఎప్పుడు సంవత్సరం పొడవునా ఒకటే లక్షణాలతో ఉండని వ్యాధి. దాన్ని ఎగ్జాజరేషన్స్ అండ్ రెమిషన్స్ అంటారు. అంటే ఏంటంటే అప్పుడప్పుడు తీవ్రతరం అవుతూ ఉంటుంది, అప్పుడప్పుడు ఏ లక్షణాలు లేకుండా నార్మల్గా ఉంటుందన్నమాట. సో ఆ ఎగ్జాజరేషన్స్ అంటే తీవ్రమయ్యేది ఎప్పుడు అనేది, అంటే కొన్ని కారణాల వల్ల ఈ ఆస్తమా వ్యాధి తీవ్రతరం అవుతుంది. సో ఆ తీవ్రతరం చేసే వాటిని మనం ట్రిగ్గర్స్ అంటాం. సో వాటి గురించి అవగాహన కూడా మనకు చాలా అవసరం. దానివల్ల మనం ప్రమాదాలను నివారించుకోవచ్చు. ముందుగా ఎక్కువ అందరికీ తెలిసిన విషయమే ఇది, డస్ట్. డస్ట్ ఒకటి, డస్ట్ అంటే రోడ్డు మీద వచ్చే దుమ్ము కానీ లేకపోతే డే టు డే మనం ఇంట్లో ఉండే బూజు ఇలాంటి వాటి నుంచి వచ్చే డస్ట్, కొన్ని రకాల వృత్తుల్లో వచ్చే డస్ట్. అంటే ట్రాఫిక్ కానిస్టేబుల్స్ నిరంతరం రోడ్డు మీద ఉంటారు, అలాగే కార్పెంటర్స్ ఉంటారు, వాళ్ళు చేసే పనిలో ఫైన్ డస్ట్ వస్తుంది. పెయింటర్స్ గోడ మీద పెయింట్ని రిమూవ్ చేసి తీసేసి మళ్ళీ కొత్త పెయింట్ వేసేటప్పుడు వాళ్ళు చేసే ప్రాసెస్లో చాలా ఫైన్ డస్ట్ ఊపిరితిత్తుల్లోకి వెళ్ళిపోతుంది. సో ఇట్లా, లేదా సిమెంట్ పని చేసేవాళ్ళు ఇట్లా ఇంటిలో ఉండే హౌస్ హోల్డ్ డస్ట్ కానీ లేదా ఆక్యుపేషనల్గా వర్క్లో మనకి వచ్చే డస్ట్ కానీ, ఎక్కువ పొల్యూషన్ ఉండే ఏరియాలో పనిచేసే వాళ్ళు, మైన్స్లో పోర్ట్లో అట్లాంటి చోట్ల పనిచేసే వాళ్ళు, వీళ్ళందరికీ కూడా ఈ డస్ట్ ఎక్స్పోజర్ అనేది ఎక్కువ. ఆల్రెడీ ఆస్తమా ఉండే వాళ్ళకి లేదా ఆస్తమా స్వభావం ఉండే వాళ్ళకి ఈ డస్ట్ తగిలినప్పుడు ఆస్తమా ఎక్కువగా వస్తుంది. ఇది మొదటిది. సో డస్ట్ నుంచి మనము ఆస్తమా ఉంది లేదా ఆస్తమా ఫ్యామిలీ హిస్టరీ ఉంది అనే వాళ్ళు తప్పకుండా జాగ్రత్త పడటం మంచిది, మొదటిది. రెండవది కోల్డ్. కోల్డ్ అంటే మీకు అందరికీ తెలుసు నిమ్మకాలంలో ఆస్తమా ఎక్కువ వస్తుంది అంటారు కదా, అంటే అక్టోబర్ నవంబర్ డిసెంబర్ జనవరి ఆ సీజన్లో. అంటే వాతావరణంలో టెంపరేచర్ తగ్గినప్పుడు, అంటే కోల్డ్ వెదర్ ఉన్నప్పుడు గాలి గొట్టాలు ముడుచుకొని పోయి ఆస్తమాని ఎక్కువ చేస్తాయి. అలాగే మనము కోల్డ్ ఐటమ్స్ తీసుకున్నప్పుడు, అంటే కూల్ డ్రింక్స్, ఐస్ క్రీమ్స్, కూల్ వాటర్ లాంటివి ఎక్కువ తీసుకున్నా ఎక్కువ వస్తుంది. సమ్మర్స్లో కూడా అటాక్స్ చాలామందికి వస్తాయి. ఎందుకంటే ఈ కూల్ డ్రింక్స్ లాంటివి చాలా కూల్గా తీసుకోవటం వల్ల, లో టెంపరేచర్, వెరీ లో టెంపరేచర్స్లో ఏసీ వేసుకోవటం వల్ల, ఇట్లాంటి వాటి వల్ల ఈ ప్రాబ్లం సమ్మర్లో కూడా వస్తుంటుంది. ఇంకా సో కోల్డ్ వెదర్ ఇంపార్టెంట్ అది. తర్వాత స్మోక్, అంటే పొగ. ఏ రకమైన పొగ అయినా సరే, అంటే ఏదైనా బయట డస్ట్ చెత్త కాల్చేసేటప్పుడు వచ్చే పొగ, లేదా మనము సింపుల్గా ఇంట్లో వంటింట్లో తిరమాత వేస్తే వచ్చే పొగ కానీ, లేదా
మనం ఆసిడ్ వేసి రూమ్స్ క్లీన్ చేస్తుంటారు, అది చేసినప్పుడు వచ్చే పొగ, ఇట్లాంటి ఏ పొగకైనా సరే ఆస్తమాటిక్ సెన్సిటివిటీని బట్టి వాళ్ళ తీవ్రత ఎక్కువ ఉంటుంది. నార్మల్ ఇండివిజువల్కి, నార్మల్ పర్సన్కి ఏమి ఇదే పొగ ఏమి చేయనప్పుడు, ఆస్తమా ఉండే వాళ్ళకి ఈ పొగ వల్ల సడన్గా దగ్గు ఆయాసం ఉన్నట్టుండి వస్తుంది. సో అది తేడా. తర్వాత పొగ తర్వాత ఇంకొకటి ముఖ్యమైనది పెట్స్, అంటే కుక్కలు, పిల్లులు, పావురాలు ఇలాంటి వాటిని పెంచడం వల్ల వాటి హెయిర్ మీద ఉండే డస్ట్ మైట్స్ అట్లాంటివన్నీ మనకి చాలా అలర్జీని తీవ్రతరం చేస్తాయి. సో ముఖ్యంగా పావురాలు వాటి షిట్ నుంచి వచ్చే పావురాలు రెట్టల నుంచి వచ్చే కొన్ని అలర్జెన్స్ మనకి ఆస్తమాని చాలా తీవ్రతరం చేస్తాయి. సో ఇట్లాగా డస్ట్ వల్ల, స్మోక్ వల్ల, తర్వాత కోల్డ్ వెదర్ వల్ల, ఈ పెట్స్ వల్ల, వీటన్నిటి వల్ల ఆస్తమా ఎక్కువవుతుంది. వీటన్నిటికంటే ముఖ్యమైనది ఆస్తమాని ఎక్కువ చేసేది స్ట్రెస్, అంటే మెంటల్గా స్ట్రెస్ ఎక్కువ ఉన్నప్పుడు, టార్గెట్ ఓరియంటెడ్గా. సో ఎగ్జామ్స్ అప్పుడు, 10th ఎగ్జామ్స్, ఇంటర్ ఎగ్జామ్స్, ఈ కాంపిటేటివ్ ఎగ్జామ్స్ అప్పుడు, లేదా స్టూడెంట్స్లో, అలాగే సాఫ్ట్వేర్ ఎంప్లాయీస్, లేదా ఏదైనా ఆఫీస్లో ఒక టార్గెటెడ్ టైంలో వర్క్ చేసేటప్పుడు, అట్లాంటి స్ట్రెస్ ఎక్కువ ఉన్నప్పుడు ఆస్థమాటిక్స్కి తెలియకుండానే ఆస్థమా అటాక్స్ ఎక్కువ వస్తాయి. కొద్దిమందికి నాక్టర్నల్ అటాక్స్ ఎక్కువ వస్తాయి నైట్స్, అంటే నైట్ మనం పడుకునే బెడ్ మీద డస్ట్ ఎక్కువ ఉందనుకోండి, సో దాని నుంచి నైట్స్ అటాక్స్ ఎక్కువ వస్తాయి. నార్మల్గా కూడా నైట్స్ కొంచెం టెంపరేచర్ తక్కువ ఉండటం వల్ల అటాక్స్ ఎక్కువ వస్తాయి. సో చిన్నపిల్లల్లో ఇట్లాంటివి కొంచెం ఎక్కువగా చూస్తుంటాం. సో ఇట్లా స్ట్రెస్ వల్ల ఫిజికల్ ఎక్సర్సైజ్, కొద్దిమంది పిల్లల్లో ప్రత్యేకంగా బాగా పరిగెట్టి ఆడుకుంటున్నప్పుడు సడన్గా ఆయాసం ఎక్కువైపోతుంది. సో ఫిజికల్ ఎక్సర్సైజ్, ఫిజికల్ వర్క్ ఎక్కువైనా, మెంటల్ స్ట్రెస్ ఎక్కువైనా కూడా ఆస్థమా అటాక్స్ వచ్చే అవకాశం ఉంటుంది. సో ఈ వీటన్నిటిపైన అవగాహన ఉంటే మనం వేటి దగ్గర జాగ్రత్తగా ఉండాలో తెలుసుకొని దాని ప్రకారంగా ఉండొచ్చు. కానీ ప్రజలందరూ ఏం చేస్తారంటే, ఆస్థమా పేషెంట్స్ అందరూ వాళ్ళకున్న అపోహల వల్ల, నేను ఈరోజు ఫలానా పండు తిన్నాను దానివల్ల నాకు ఆ అటాక్ వచ్చింది, నేను అరటి పండు తిన్నాను, నేను టెంకాయ నీళ్ళు తాగాను, సో ఇట్లాంటి వాటికి ఆపాదించి అసలు కారణాన్ని తెలుసుకోకుండా, ట్రీట్మెంట్ తీసుకోకుండా అన్ని ఆహార పదార్థాలని వాళ్ళు వాళ్ళ అపోహల ప్రకారం మానేసి చాలా న్యూట్రిషనల్గా బలహీనతలు తెచ్చుకునే వాళ్ళు కూడా మేము చాలామంది చూసాం. కాబట్టి సరైన అవగాహన ఉంటే ఆస్థమాతో జీవించడం అంత కష్టమేం కాదు. మీ లైఫ్ స్టైల్ని ఎక్కడ రెస్ట్రిక్ట్ చేయకుండా అందరిలాగే ఉండాలి అనుకుంటే దానిపైన అవగాహన పెంచుకోవటం మంచిది. డాక్టర్ గారు, సివియర్ ఆస్థమా అంటే ఏమిటి? సో ఈ ఆస్థమా ఇందాక చెప్పాను కదా, ఎగ్జాజరేషన్స్ అండ్ రెమిషన్స్లో వస్తుందని, అంటే కొన్నిసార్లు తీవ్రతరం అవుతుంది, కొన్నిసార్లు మామూలుగా ఏ లక్షణాలు లేకుండా ఉంటుంది. సో కొద్దిమందికి ఆస్థమా లక్షణాలు ఉండే వాళ్ళకి లక్షణాలు ఉన్నప్పుడే కాకుండా లేనప్పుడు కూడా కొన్నిసార్లు మనం ఆ ఇన్హేలర్స్ లాంటివి వాడుకోవాలి. ఎవరికంటే మనం ఇందాక చెప్పిన పిఎఫ్టీ ఉంటుంది కదా, ఆ పిఎఫ్టీ టెస్ట్లో వాళ్ళ ఫంక్షన్ 30% కంటే తక్కువ ఉండి, 40% అట్లా వాళ్ళ ఫంక్షన్ బాగా తక్కువ ఉండి వాళ్ళ లక్షణాలు ఎక్కువ లేకపోయినా కూడా మనం కొన్నిసార్లు కంటిన్యూస్గా ఇన్హేలర్స్ని వాడమని చెప్తాం. లైక్ ఎలా అంటే, బీపీ షుగర్కి మాత్రలు వేసుకుంటేనే కంట్రోల్లో ఉంటాయి కదా, అలాగా ఇది వాడితేనే వాళ్ళకి ఈ లక్షణాలు, ఆయాసం లాంటి లక్షణాలు పైకి రాకుండా ఉంటాయి. కాబట్టి కంటిన్యూస్గా మందులు, ఇన్హేలర్స్ వాడమని చెప్తాం. కొద్దిమంది పేషెంట్స్ వాళ్ళ నిర్లక్ష్యం వల్ల ఆయాసం ఉన్నప్పుడు మందులు వాడదామనే సొంత ఆలోచనతో ఇన్హేలర్స్ వాడకుండా సడన్గా వాళ్ళకి జలుబు చేసినప్పుడు, లేకపోతే ఇట్లా డస్ట్ ఎక్కువ తగిలినప్పుడు, ఏదైనా స్ట్రెస్ ఎక్కువయ్యో సివియర్ అటాక్స్ వస్తాయి. సో మనం ఎంత మందులు కరెక్ట్గా వాడినా అంటే ఇన్హేలర్స్ వాళ్ళకి మామూలు ఇన్హేలర్స్తో ట్రీట్, అప్పుడు ఇన్హేలర్ ఎన్నిసార్లు రోజులో వాడినా కూడా వాళ్ళకి కంట్రోల్ కాదు. వాళ్ళు నెబులైజర్ ద్వారా మందు ఇవ్వటము, లేదా స్టిరాయిడ్స్ లాంటి మందుల్ని ఇంజెక్షన్స్ రూపంలో ఇవ్వాల్సి రావటము, సో ఇవన్నీ చేసినా కూడా కొద్దిమందికి ఇవి కంట్రోల్ కాకుండా ఉంటాయి. సో ఈ అన్కంట్రోల్డ్ ఆస్థమా ఎంత కరెక్ట్గా ట్రీట్ చేసినా మందులతో కంట్రోల్లోకి రాకపోతే, అంటే మనం ఇవ్వాల్సిన మందులన్నీ ఇచ్చినా కూడా అన్కంట్రోల్డ్ ఆస్థమా కంట్రోల్ కాకపోతే దాన్ని సివియర్ ఆస్థమా అంటారు. సో వాళ్ళకి చాలా ఇతర వ్యాధులు కూడా ఉండే అవకాశం ఉంటుంది. అంటే చాలా ఏళ్ళుగా ఉన్న ఆస్థమాని వాళ్ళు సరైన మెడికేషన్ తీసుకోకుండా, ఇన్హేలర్స్ ప్రాపర్గా వాడకుండా, అది ట్రీటబుల్ అంటే బాగా మనం కంట్రోల్ చేయగలిగే స్థాయి నుంచి కంట్రోల్కి రాలేని స్థాయికి తీసుకొస్తారు. కొన్నిసార్లు తీవ్రమయ్యి రెస్పిరేటరీ ఫెయిల్యూర్ అంటారు, లంగ్ ఫెయిల్ అయిపోయి ఆక్సిజన్ కోసం రోజు ఆక్సిజన్ పెట్టుకొని బెడ్లో ఉండాల్సిన పరిస్థితి వస్తుంది. సో వాళ్ళకి కొన్ని రకాల కొత్త మెడిసిన్స్, బయాలజిక్స్ అనేవి, అంటే ఒమాలిజుమాబ్ అని అట్లా కొన్ని మందులు ఉన్నాయి. కానీ ఈ మందులు చాలా ఎక్స్పెన్సివ్ అవుతాయి, కాస్ట్లీ ఉంటాయి, అండ్ వాళ్ళ రోజువారీ కార్యక్రమాలకి వాళ్ళు వేరే వాళ్ళ మీద ఆధారపడవలసి వస్తుంది. కొన్నిసార్లు ఆక్సిజన్ కూడా ఎక్కువ ఇవ్వాల్సి వస్తుంది. సో
ఆస్త్మాని మనం కంట్రోల్లో పెట్టుకో, మొదటి దశలోనే గుర్తించి మనం కంట్రోల్లో పెట్టుకొని మెడికేషన్ను కరెక్ట్గా వాడుకుంటూ పల్మనాలజిస్ట్ పర్యవేక్షణలో సంవత్సరానికి ఒకసారి పిఎఫ్టి చేయించుకుంటూ ఉంటే ఇది అన్కంట్రోల్డ్ స్థాయికి దాటి సివియర్ స్థాయికి వెళ్లకుండా మన ప్రాణాల మీదకి రాకుండా ఉండే అవకాశం ఎక్కువగా ఉంటుంది. చివరిగా మనం ఆస్త్మా గురించి తెలుసుకోవాల్సిన విషయం ఏంటంటే, సో ఈ సంవత్సరం 2024 ఆస్త్మా డే థీమ్ ప్రకారం ఆస్త్మా ఎడ్యుకేషన్ ఎంపవర్స్, అంటే ఆస్త్మా పైన అవగాహన కుటుంబ సభ్యులకి, ఆస్త్మా పేషెంట్స్కి, అంటే ఆస్త్మా వ్యాధి ఎప్పుడు ఎక్కువ అవుతుంది, వ్యాధి తీవ్రత ఎక్కువైనప్పుడు ఏం జాగ్రత్తలు తీసుకోవాలి, ఎప్పుడెప్పుడు డాక్టర్ని కలవాలి, సో ఆ వ్యాధి తీవ్రతలో మార్పుల్ని ఎలా గమనించాలి, ఆస్త్మా ట్రిగ్గర్స్, సో ఏ కారణాలతో ఆస్త్మా ఎక్కువ అవుతుంది, అలాంటి ట్రిగ్గర్స్కి దూరంగా ఉండాలి, సో వీటన్నిటికి సంబంధించిన అవగాహన ఆస్త్మా పేషెంట్స్ వారి కుటుంబ సభ్యులకి ఉంటే తప్పకుండా ఆస్త్మాని అదుపులో ఉంచుకొని అందరూ ఆస్త్మా పేషెంట్స్ మిగతా నార్మల్ వ్యక్తుల్లాగే వాళ్ళ జీవితాన్ని సాగించగలుగుతారు. సో ఆల్వేస్ హ్యావ్ యువర్ ఇన్హేలర్ విత్ ఇన్ యువర్ పాకెట్ వెర్ ఎవర్ యు గో. సో ఆస్త్మా ఉండే వారందరూ తమ ఇన్హేలర్ని తమతో పాటు ఎక్కడికి వెళ్ళినా తీసుకెళ్ళండి, దానిపైన అవగాహన పెంచుకుంటూ ఈ ఆస్త్మా అవగాహన నలుగురికి చేరవేయాల్సిందిగా కోరుకుంటున్నాను. నమస్కారం.